చూస్తేనే మనకు తెలిసిపోతుంది దట్ టుడేస్ రెసిపీ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ రిలేటెడ్ టు కస్టర్డ్ పౌడర్. సో కస్టర్డ్ పౌడర్తో మనం ఎన్నో చేసుకోవచ్చు, లైక్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు, అలా ఫ్రూట్ సలాడ్స్ చేసుకోవచ్చు. Hi friends, welcome to my channel Kirti's Corner. So in this vlog I would like to share an amazing recipe especially for summer, that is custard powder. Manandarki tells kada custard powder tho nenu fruit salad chesanu. So nen esina fruits entante indulo apple, mango and banana. Mee kavalante meer inkonni extra fruits kuda add cheskoni dinni inkoncham tasty and healthy cheskochu. So without further delay let's get started into the video. ఫస్ట్లీ మన దగ్గర కొన్ని ఆల్మండ్స్ ఉంటే దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని బాదం పప్పులు లేకపోతే కాజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో వేసి ముందే మనం బాగా స్టిర్ చేసుకోవాలి. అప్పుడేంటంటే లంప్స్ అనేవి ఫామ్ అవ్వదు అండ్ చాలా మంచిగా స్మూత్గా మనము దాన్ని స్టిర్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎలా అంటే ఒక 1/2 లీటర్ మిల్క్కి రెసిపీ అన్నమాట. సో 1/2 లీటర్ మిల్క్లో నేను చిన్న బౌల్లో కొంచెం మిల్క్ సపరేట్గా తీసేసి అందులో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసేసి ఇలా మనము కొంచెం బాయిల్ చేయాలి. సో బాయిల్ చేసేసాక చూసారు కదా కలర్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో, థిక్గా వస్తుంది కదా. జస్ట్ అలా ఒక్కసారి బాయిల్ అయ్యాక మనం ఆఫ్ చేసేసాలి. ఇక్కడ మనము ఆఫ్ చేసేసాక ఇమీడియట్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, సో ఇక్కడ నేను 3 ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దే ఆర్ మ్యాంగో, యాపిల్ అండ్ బనానా. మనకు కావాలంటే కొంచెం గ్రేప్స్ తీసుకోవచ్చు, కొన్ని పొమోగ్రనెట్స్ కూడా తీసుకోవచ్చు, అంజీర్ ఉంటుంది కదా అంజీర్ కూడా తీసుకోవాలి. ఇలా మనము ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాం కదా, ఫ్రీజర్లో పెట్టేసి ఉన్న కస్టర్డ్ మిల్క్ షేక్ ఏదైతే ఉందో, కస్టర్డ్ మిల్క్ దాన్ని బయటికి తీసేసి జస్ట్ తినే ముందు ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తినాలి. లేకపోతే ఏంటంటే మనము ముందే ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసేసాక తింటే కొంచెం విరిగినట్టు అయిపోతుంది. సో జస్ట్ బిఫోర్ యూ ఈట్ ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తినాలి. సో 1/2 లీటర్ క్వాంటిటీ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో 1/2 లీటర్ క్వాంటిటీకి ఎగ్జాక్ట్ 2 ఫిస్ట్స్ ఆఫ్ షుగర్ క్వాంటిటీ పడుతుంది. సో కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకుంటారు. సో చూసారు కదా ఇంత క్రీమియర్, స్మూతీ అండ్ టేస్టియర్ కస్టర్డ్ పౌడర్తో మనము ఇంత అమేజింగ్ ఫ్రూట్ సలాడ్ లాంటివి చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.